మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రద్దం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ నందు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ అనంత ఆచార్య మాట్లాడుతూ రీసర్వే మరియు వీఓఎన్ఆర్ కార్యక్రమంలో మండల సర్వే మైనుద్దీన్ ప్రతిభ కనపరిచారు. ఓటీఎస్ భాగంగా నారా నాగేపల్లి, వీఆర్ఓహెచ్ వైకుంఠప్ప, ఎన్ కొత్తపల్లి వీఆర్ఓ బాబా ఫక్రుద్దీన్ వీరు ప్రతిభ కనపరిచారు. అందుకుగాను ఎంఆర్ఓ చేతుల మీదుగా అవార్డు బహుకరించడం జరిగింది. రొద్దం మండల సర్వేయర్ మైనుద్దీన్ మాట్లాడుతూ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెనుగొండ సబ్ కలెక్టర్ శ్రీ నవీన్ గారి చేతుల మీదుగా మెరిట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు రావడం వలన ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. దీనిలో గ్రామ సర్వేయర్ల అందరి సమిష్టి కృషి వల్లే ఈ అవార్డు రావడం జరిగింది. భూ సమస్యలు పరిష్కరించే దిశగా కొన్ని చట్టాలు అమలవుతాయని, ల్యాండ్ పాలసీకి కోఆర్డినేట్ ఇస్తారు, రాళ్లు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని తెలిపారు. ప్రతి పంచాయతీకి ఒక సర్వే ఉన్నారని తెలిపారు. మొబైల్ కోడ్ లాగా ఏ సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కరించే దిశగా చొరవ చూపుతారని చెప్పడం జరిగింది. సర్వేయర్ మైనుద్దీన్ గతంలో 2013 నుండి 2017 వరకు ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. ప్రస్తుతం రెగ్యులర్ స్థానంలో విధులు నిర్వహించడం జరుగుతుంది. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెలువడి మాకు వద్దం తరఫున మండల సర్వేగా మెరిట్ అవార్డు ఇచ్చారు. ఇది చాలా సంతోషదాయకమైనది. ఈ అవార్డులో మాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇంకా వర్క్ చేయాలనే మాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో ఈ అవార్డు నాతో పాటు మా గ్రామ సర్వేలందరికీ సిగ్గుతుంది. ఈ సమిష్టి కృషి ద్వారా వచ్చింది అది. సో ఈ అవార్డు నాతో పాటు మా అందరికీ చెందాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి అవార్డులు ముందు మన విలేజ్ సర్వేలకి, తర్వాత మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇది మా తహసీల్దార్ ఆఫీస్ తహసీల్దార్ గారు మరియు మిగతా స్టాఫ్ ఆర్ఏలు కానీ వీఆర్ఓలు కానీ వీళ్ళందరి ప్రోత్సాహం వలన మనకు ఈ అవార్డు రావడం. ఈ మన తహసీల్దార్ అయితేనే, మీ డిప్యూటీ తహసీల్దార్ అయితేనే వీళ్ళంతా బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రతి విషయంలో. సో ఈ అవార్డు రావడం మాకు సంతోషదాయకంగా ఉంది తెలియజేస్తుంది. ఈ రొద్ద మండలంలో యాక్చువల్గా నేను 2013 నుండి నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను 5 ఏళ్ళు. దాని తర్వాత 2017లో నేను ఇక్కడ వచ్చాను డైరెక్ట్గా. ఇంతకుముందు చాలా సమస్యలు ఉండేవి రొద్ద మండలంలో. ఈ సమస్యల్ని దాదాపుగా పరిష్కరించాం. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా ప్రయత్నం చేయాలి. అంటే కోర్టు కేసులు ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో నేను రాకముందు చాలా సమస్యలు ఫేస్ చేశారు కదా, సర్వే పరంగా భూ విషయం కానీ భూమికి సంబంధించి. ఇప్పుడైతే దాదాపుగా పరిష్కారం చేశాం. ఎంత మా స్టాఫ్ కృషితో, సమిష్టి కృషితో ఇవన్నీ సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇంక ముందు కూడా ఇలాగే సమిష్టి కృషితో అంకిత భావంతో ఈ భూ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే ఈ సమస్యల్ని పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత ఇప్పుడు ముందు రీసర్వే కూడా జరుగుతుంది. సో ఈ రీసర్వే మొత్తం మండలం, రొద్దం మండలం అంతా జరుగుతుంది. ఈ పెనుగొండ డివిజన్లో రొద్దం మండలము, పెనుగొండ ఈ రెండు మండలాలే జరుగుతాయి. ఈ ప్రజెంట్ అయితే గోరంట్ల, దాని తర్వాత పెనుగొండలో ఒక విలేజ్ ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ రీసర్వే అయితే భూ సమస్యలు దాదాపు పరిష్కారం అవుతాయి. సో అవి కూడా అకుండేత కృషితో ఈ రీసర్వేని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అని ట్రయల్ చేస్తున్నాం. ఇది మొదలు ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు సార్? భూ సర్వే అనేది అంటే రొద్దం మండలంలో ఫస్ట్ విలేజ్, రొద్దం మండలంలో మనకి చిన్నమంతూరు నుండి ఈరోజు భూ సర్వే స్టార్ట్ చేస్తారు. సో మండలం అంతా చేస్తారు, భూ చిన్నమంతూరు అనే కాదు, స్టార్టింగ్ వచ్చి చిన్నమంతూరు నుండి చేస్తారు. సో చిన్నమంతూరు ప్లస్ ఇది అంతా మొన్ననే ఈ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అనే రీసర్వేలో ఒక మొదటి భాగమైన ఈ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ అన్ని సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో పాటు మన విలేజ్ సర్వేలు అందరూ పోయి ఈ ప్రతి విలేజ్, ప్రతి గ్రామం యొక్క సరిహద్దు ప్రతి పార్ట్ది. సో కాబట్టి ఈ భూ సమస్యలు అనేది దాదాపుగా పరిష్కారం అవుతాయి, దాదాపుగా మొత్తం పరిష్కారం అవుతాయి. దాదాపు అనే సమస్య లేదు, మొత్తం పరిష్కారం అవుతాయి అనేది చెప్తున్నాను. తొందరలో మన గ్రౌండ్ ఫ్లై కూడా ఈ రొద్దం మండలం నుంచి చెప్తారు. తొందరలోనే షెడ్యూల్ ప్రకారం ఇప్పటి స్టార్ట్ కావాల్సింది కొద్దిగా, దీని వల్ల ఇదే ఉంది స్టార్ట్ అవుతారు. దీని కూడా రొద్దం మండలం మొత్తం జరుగుతుంది, రొద్దం మండలం అంతా రీసర్వే జరుగుతుంది.
ప్రతి భూకంపానికి రాళ్లు పాతారు, ప్రతి భూకంపానికి ఒక ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఒకటి ఇస్తారు, దాని తర్వాత ప్రతి వాటికి పాస్బుక్ ఇస్తారు. సో ప్రతి ల్యాండ్ పార్సల్ కి కోఆర్డినేట్స్ ఇస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి. రాళ్ళు కూడా ప్రభుత్వం ఉచితంగా సర్వే చేసిన తర్వాత ఉండారు. మన దాదాపుగా ప్రతి 15 మంది ఇప్పుడు గ్రామ విలేజ్ సర్వేలు ఉన్నారు. మండల సర్వేల్ గారు నేను ఉన్నాను, ఆ తర్వాత డివిజనల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉన్నారు, దాని తర్వాత సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు డ్రోన్ ద్వారా సర్వే చేస్తారు. కాబట్టి సఫిషియంట్ స్టాఫ్ ఉంది. ఇంతకుముందు ఒక మండల సర్వేయర్, ఒక మండలానికి మండల సర్వేయర్ ఉండేవాళ్ళు కాబట్టి, మండల సర్వేయర్లు లైసెన్స్ సర్వేయర్లు ఉండేవాళ్ళు కాబట్టి, ఇప్పుడైతే ప్రతి గ్రామానికి ఒక విలేజ్ సర్వే, అంటే ప్రతి పంచాయతీకి ఒక విలేజ్ సర్వేయర్ ఉన్నారు. మనకు సర్వే కూడా ఉన్న సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జరుగుతుంది సర్వే. మేము మానిటరింగ్ చేస్తాం మండల సర్వేగా, మండలగా ఒక మండలానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక మండల సర్వేయర్, ఒక మొబైల్ కోర్ట్ మాదిరిగా ఉంటాయి. ఏ సమస్యలు వచ్చినా కూడా అక్కడే పరిష్కారానికి చొరవ చూపుతారు, పరిష్కరిస్తారు అక్కడ. దాదాపు ఏ కొన్ని పరిష్కారం కానీ పై అధికారులకు తెలియజేస్తారు, ఎందుకంటే డివిజన్ లెవెల్ డివిజన్ స్థాయిలో పంపుతారు. ఏం జరుగుతుంది మండలంలో రీసర్వే మరియు విఓఎల్ఆర్ కార్యక్రమంలో ఐనద్దీన్ సర్వేర్ గారు ప్రతిభను చూపించినందుకు ఈరోజు అవార్డు అందుకున్నారు. అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్, హౌసింగ్ వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా నార్నాగేపల్లిలో వైకుంఠప్ప గారు వీఆర్ఓ బాగా చేశారు, అందువల్ల వారికి కూడా ఈ అవార్డు ఈరోజు గణతంత్ర దినోత్సవం ఇవ్వడం అయింది. అట్లనే ఎంకొత్తపల్లి బాబా ఓటీఎస్లో భాగంగా బాగా చేశారు, అందువల్ల ఈ 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అతనికి కూడా ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది.